ఆత్మీయైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఆముదం చెట్టు, దీంట్లో దాగున్న అద్భుత ఔషధ రహస్యాలు. చెట్టు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం అని ఒక సామెత మీరు వినే ఉంటారు. కానీ చెట్టు ఉన్న చోట కూడా ఆముదం చెట్టు మహావృక్షమే, ఎందుకంటే దీంట్లో అద్భుతమైన ఔషధ శక్తులు ఉన్నాయి. మనల్ని అమ్మలాగా అనుక్షణం ప్రతి క్షణము కాపాడేటటువంటి చాలా విలువైనటువంటి చెట్లలో ఈ ఆముదం చెట్టు చాలా ముఖ్యమైనది, సుప్రసిద్ధమైంది. ఇది మన ఊళ్ళోనే కాదు, మన కాలనీలో, మన కంట్రీలో, మన స్టేట్లలో ఇలాగా ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది. ప్రతి చోట ఉంటుంది కాబట్టి ఇది తయారుగా మనకి ఒక అమ్మలాగా, ఒక ఔషధంలాగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గింజల నుంచి తీసినటువంటి ఆముదం నూనెతో మన భారతీయ ప్రాచీన తరాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో గడిపేవాళ్ళు. ఇది మనం గుర్తు చేసుకోవాలి. దీని అన్ని సర్వాంగాలు కూడా వందలాది వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి, వందలాది వ్యాధులను పోగొట్టడానికి ఉపయోగపడతాయి. కాబట్టి దీన్ని మనం గుర్తించాలి. ఇది ఈ ఆముదంలో దాగుండేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ విశేషాలు తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు అసలు ఈ ఆముదం చెట్టు తాలూకు పేర్లు తెలుసుకోవటం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. సంస్కృతంలో ఏరండ అనేటటువంటి ఒక మంచి పేరుంది, అలాగే పంచాంగుళ అనేటటువంటి ఒక పేరుంది, అలాగే వర్ధమాన అనేటువంటి మరొక మంచి పేరుంది. హిందీలో అరండ్ రేండి ఇలాంటి పేర్లతో పిలుస్తారు. తెలుగులో మీకు తెలిసిందే ఆముదం చెట్టు అని అంటారు. అయితే లాటిన్లో మాత్రం రెసినస్ కమ్యూనిస్ అనే పేరుంది. ఇంగ్లీష్లో క్యాస్ట్రాయిల్ ప్లాంట్ అని అంటారు, ఎందుకంటే దీని నుంచి క్యాస్ట్రాయిల్ వస్తుంది కాబట్టి. సరే, దీని ఈ ఆముదం చెట్టు తాలూకు రూపగుణ ప్రభావాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి తెలుసుకోవడానికి. ఈ ఆముదం చెట్టలో చూసారా, ఎర్ర ఆముదం చెట్టు అని, అలాగే తెల్ల ఆముదం చెట్టు అని, ఇలాగ రెండు రకాలు ఉంటాయి. తెల్ల ఆముదం చెట్టలోనేమో పెద్ద గింజలు కాచేది ఒకటి ఉంటుంది, అలాగే చిన్న గింజలు కాచేటటువంటి చిట్టా ఆముదం చెట్టు అనే మరొకటి ఉంటుంది. ఇక తెల్ల ఆముదం చెట్టు, ఈ తెల్ల ఆముదం చెట్టు కంటే ఎర్ర ఆముదం చెట్టు దీంట్లో కొంచెం గుణధర్మాలు ఎక్కువ ఉంటాయి, అంటే ఔషధ తత్వాలు ఎక్కువ ఉంటాయి. ఇది పెరాలసిస్ అంటే పక్షపాతం ఇలాంటి సమస్త వాతవేదనలు తగ్గిస్తుంది, అలాగే అజీర్ణ రోగాల్ని, ఇంకా శరీరం లోపల సమస్త అవయవాల్లో వచ్చేటువంటి అనేక వ్యాధులను కూడా ఇది పోగొడుతుంది. ఈ ఉపయోగాలను వరుసగా మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది పెరాలసిస్ అంటే పక్షపాతం గురించి, అలాగే మలబద్ధకం గురించి. ఈ మలబద్ధకంతో అనేక మంది బాధపడుతూ ఉంటారు, అలాగే ఈ మధ్యకాలంలో ఈ పక్షపాతం కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి ఈ సమస్య వస్తే ఇక జీవితాంతం పడేస్తుంది. కాబట్టి ఇలాంటి ఈ సందర్భాలలో ఈ ఆముదం బాగా ఉపయోగపడుతుంది. ఆముదం గింజలు ఒక 100 గ్రాములు తీసుకోండి, పగలగొట్టండి, పై బెరడు తీసేయండి. ఆ బెరడు మనకు వద్దు, ఆ బెరడు విషపూరితమైంది కాబట్టి ఆ బెరడును తొలగించేయండి. ఇది మరి ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. లోపల తెల్లగా ఉంటుందే ఈ పప్పుని, దీన్ని మెత్తగా నూరి ఒక గిన్నెలో వేసి 4 రెట్లు ఆవు పాలు పోయండి, కోవాలాగా మారే వరకు ఉడికించండి. తర్వాత అందులో ఒక 100 గ్రాములు చక్కెర వేయండి. చిన్న మంటం మీద దీన్ని మరిగిస్తూ ఆ పదార్థం అంతా కూడా లేహ్యం అంటే హల్వాలాగా అయిన తర్వాత దించి నిల్వ చేసుకోండి. రోజు కూడా 2 పూట్ల ఆహారానికి 1 గంట ముందు 5 గ్రాముల నుంచి 10 గ్రాముల మోతాదుగా ఈ లేహ్యాన్ని అంటే హల్వాని తింటూ ఉంటే అన్ని రకాల వాత రోగాలు తగ్గుతాయి, మలబద్ధకం తగ్గుతుంది, పక్షవాతం కూడా క్రమంగా తగ్గిపోతుంది. దీన్ని వాడే సమయంలో ఈ వాతం అలాగే కఫ పదార్థాలు అంటే వాతాన్ని పెంచేవి కఫాన్ని పెంచే ఉంటాయే, అంటే అరటి పండ్లని, లేకపోతే ఈ వాతాన్ని పెంచేటటువంటి శనగపిండి వస్తువులు ఇలాంటివన్నీ కూడా మానేయాలి. కాబట్టి ఈ వాత సంబంధ సమస్యలలో, మలబద్ధకంలో, అలాగే పెరాలసిస్ని ప్రివెంటివ్గా అలాగే క్యూరేటివ్గా ఇది పనిచేస్తుంది. ఈ ఔషధం తయారీని మరొకసారి మనం తెలుసుకుందాం. చాలా తేలిక, ఎంత మాత్రం ఖర్చు ఉండదు, కాకపోతే మీకు దీన్ని తయారు చేసుకోవడానికి ఓపిక ఉండాలి అంతే. పైగా ఇది ఏ మందుల షాపులోనూ దొరకదు, చాలా అద్భుతమైంది, మీకు మీరే తయారు చేసుకోవాల్సింది. ఆముదం గింజల్ని 100 గ్రాములు తీసుకోండి, ప్రతిదాన్ని ఓపిగ్గా పగలగొట్టి పై బెరడు అంతా కూడా తొలగించేయండి. ఆ బెరడును పొరపాటును కూడా వాడకండి. లోపల తెల్లగా ఉండేటువంటి పప్పుని మెత్తగా నూరి గిన్నెలో వేసి ఈ పప్పుకి 4 రెట్లు ఆవుపాలు పోసి ఇప్పుడు కలిగి దిప్పుతూ కోవాలాగా మారే వరకు ఉడికించండి.
తర్వాత అలా బాగా ఉడికిన తర్వాత దానికి ఒక 100 గ్రాములు చక్కెర వేయండి, షుగర్. మళ్ళీ చిన్న మంట మీద మరిగిస్తూ పదార్థం అంతా కూడా పూర్తి సెమీ సాలిడ్గా మారాలి, అంటే హల్వాలాగా ఒక లేహ్యంలాగా అవ్వాలి. అప్పుడు దించి నిల్వ చేసుకోండి. రోజు కూడా 2 పూట్ల ఆహారానికి గంట ముందు ఒక 5 గ్రాముల నుంచి 10 గ్రాముల మోతాదుగా ఈ హల్వాను తింటూ ఉండాలి. దీంతో ఈ న్యూరోమస్కులర్ ప్రాబ్లమ్స్, అంటే వాతరోగాలు, మలబద్ధకం, పక్షవాతం ఇలాంటి అన్ని సమస్యల్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇక కొంతమంది పిల్లలకి కడుపులో పురుగులు ఉంటాయి, ఇంటెస్టైనల్ వామ్స్. దీంతో పిల్లలు సరిగ్గా పెరగరు, సరిగ్గా ఒళ్ళు చేయరు, అందుకు మించి కదులుతూ మెదులుతూ ఉంటారు, నిద్ర పట్టదు. అందుకు మించి ఈ పురుగులు బయటికి వెళ్ళిపోయి రక్తంలో కలిసి అక్కడి నుంచి మెదడుని చేరి ఫిట్స్ లాంటి ప్రమాదకరమైన సమస్యలు కూడా కలిగిస్తాయి. దద్దుళ్ళు, ఈస్టోఫీలియా ఒకటేంటి, ఇలాగే ఈ పిల్లల పీగుల్లో పెరిగేటటువంటి పురుగుల్ని ఎలా తొలగించాలి? ఆముదం ఉపయోగపడుతుంది. ఆముదం ఆకుని ముక్కలు చేయండి. ఎక్కడైతే మలద్వారం ఉందో పిల్లల ఈ గుదస్థానం, ఇలాగ 2-3 సార్లు ఆకులతో రుద్దుతూ ఉండండి. దీంతో కడుపు లోపల ఉండేటువంటి పురుగులన్నీ మలం ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఇక మరొక పెద్ద సమస్య అరిసెమొలలు, మూలవ్యాధి. ఈ అరిసెమొలలు ఎంత పెద్ద సమస్య అంటే చాలామంది దీంతో బాధపడుతూ ఉంటారు. గర్భధారణలో మహిళల్లో ఇవి మొదలవుతాయి, అలాగే గంటల తరబడి కూర్చొని పనిచేసే వాళ్ళలో మొదలవుతాయి, అలాగే మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి మూలవ్యాధి బాధపడుతూ ఉంటుంది. అరిశస్సు అంటారు దీని సంస్కృతంలో. అరి అంటే శత్రువు, అంటే ఒక శత్రువుని మన శరీరంలో ఉంచుకున్నట్లు. ఇది మీరు గమనించే ఉంటారు, ఇది జంతువుల్లో ఈ సమస్య ఉండదు, మనుషుల్లోనే ఉంటుంది. ఎందుకంటే మనుషులు పరిణామ క్రమంలో లేచి నిలబడ్డారు, అప్పుడు వాళ్ళ గర్భనాభి మొత్తం కూడా మలద్వారం వైపుకి షిఫ్ట్ అవుతుంది మూలస్థానానికి. అందుకని అక్కడ ప్రెషర్ పెరిగిపోయి మూలవ్యాధి వస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఆముదాలు ఉపయోగపడతాయి, ముఖ్యంగా ఆముదం ఆకు, లేత ఆముదం ఆకుని, అలాగే ఒక కర్పూరం బిళ్ళని కలపండి, మెత్తగా నూరండి. దీన్ని మలద్వారం దగ్గర అంటే ఆసనానికి కడుతూ ఉండాలి. దీంతో ఈ మూలవ్యాధి తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ బ్లీడింగు, నాన్ బ్లీడింగు, అలాగే 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ పైల్స్ అని ఉంటాయి. బయటకు వచ్చేటటువంటి ఈ పైల్స్లో ఇది బాగా పనిచేస్తుంది. లేత ఆముదం ఆకుని అలాగే ఒక కర్పూరం బిళ్ళని కలిపి మెత్తగా నూరాలి. దీన్ని మలద్వారం దగ్గర అప్లై చేసి కడుతూ ఉండాలి. దీంతో క్రమంగా ఈ పైల సమస్య తగ్గుతుంది. ఇక బైస్టు ఆగిపోయినటువంటి స్త్రీలు ఈ మెనోపాజల్ టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. చెగలు పొగలు రావటం, తర్వాత ఉన్నటువంటి చెమటలు పట్టడం, తర్వాత జుట్టు ఊడిపోతూ ఉండటం. ఇలాంటప్పుడు ఆముదం ఆకుని కొంచెం నలగొట్టి వేడి చేసి గోరువెచ్చగా పుత్తికడుపు పైన పరిచి గుడ్డతో కట్టుకట్టుకుంటూ ఉండాలి. రాత్రి నుంచి ఉదయం దాకా ఉంచుతూ ఉండాలి. దీంతో ఈ సమస్య, అంటే ఆగి ఆగి పీరియడ్స్ రావటం, ఎక్కువ ఎక్కువ అవ్వటం ఇలాంటివన్నీ తగ్గిపోయి నార్మలైజ్ అవుతుంది బైస్ట్. అంటే పెరీమెనోపాజల్ టైంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎంతోమంది ఈ సమస్య బాధపడుతూ ఉంటారు. బైస్ట్లు ఆగిపోయినటువంటి స్త్రీలకి, ముఖ్యంగా పెరీమెనోపాజల్ టైంలో ఆగి ఆగి వస్తూ ఉండేటువంటి ఈ పీరియడ్స్ని తిరిగి 50 ఏళ్ల వరకు కొనసాగించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆముదం ఆకుని కొంచెం నలగొట్టి వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు పొత్తికడుపు పైన పరిచి గుడ్డతో కట్టుకట్టుకుంటూ ఉండాలి. నైట్ అంతా అలాగే వదిలేయాలి. దీంతో ఈ మెన్స్ట్రుయేషన్ అనేది రెగ్యులేట్ అవుతుంది. ఇక కొంతమంది మగవాళ్ళకి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ ఉంటుంది, పురుషాంగ బలహీనత, దీంట్లో కూడా ఆముదం ఉపయోగపడుతుంది. ఆముదం పప్పు పైన ఉండేటువంటి బెర్రీని తీసేసి ఈ పప్పును 100 గ్రాములు తీసుకోవాలి. అలాగే మంచి నువ్వుల నూనె 100 గ్రాములు తీసుకోవాలి. ఈ రెండింటినీ కలిపి చిన్న మంట మీద పప్పు మాడిపోయే వరకు కూడా మరిగించాలి. తర్వాత దించి వడపోసి నిల్వ చేసుకోవాలి. రోజు నిద్రపోబోయే ముందు 5 నుంచి 10 చుక్కలు ఈ నూనెని ఈ పురుషాంగం పైన మృదువుగా ఇంకిపోయే వరకు ప్రయోగించి తర్వాత ఉదయం స్నానం చేస్తూ ఉండాలి. క్రమంగా ఈ అంగ బలహీనత తగ్గిపోయి ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ అనే సమస్య నుంచి బయటపడతారు. చాలా తేలిక, చాలా సురక్షితమైంది, ఎలాంటి ఇబ్బందులు కలిగించండి. ఆముదం పప్పు దానిపైన ఉండేటువంటి బెర్రడు తీసి దీన్ని 100 గ్రాములు తీసుకోవాలి. అలాగే మంచి నువ్వుల నూనె 100 గ్రాములు తీసుకోవాలి. రెండింటిని కలిపి చిన్న మంట మీద పప్పు మాడిపోయే వరకు మరిగించేసేసి దించి ఔషధం సిద్ధమైంది, దీన్ని నిల్వ చేసుకోవాలి. రోజు నిద్రపోబోయే ముందు 5 నుంచి 10 చుక్కలు దీన్ని ఈ మేల్ ఆర్గాన్ మీద, పురుషావయవం మీద అప్లై చేసి ఇంకిపోయే వరకు అలా రుద్దుతూ ఉండాలి. ఉదయం స్నానం చేస్తూ ఉండాలి. దీంతో ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్, అంగ బలహీనత సమస్య తగ్గిపోతుంది. ఇక మరొక సమస్య, చాలామంది ఇబ్బంది పెట్టే సమస్య కీళ్ళ నొప్పులు, అలాగే మంటలు కూడా.
ఇవి ఎంత కామన్ అంటే ప్రతి వాళ్ళు దీంతో బాధపడుతూ ఉంటారు. వేల వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు ఈ కీళ్ళ నొప్పుల కోసం. ఈ సమస్య మీకుంటే మీకు ఒక చక్కని చికిత్స ఆముదంతో ఉంది. ఆముదం ఆకుల్ని దీనికి ఆముదం ఆకులు తీసుకొని నువ్వుల నూనె పోయండి. ఈ ఆకుల్ని కొద్దిగా వేడి చేసి వేడి వేడిగా కీళ్ళ పైన వేసి కట్టుకట్టుకుంటూ ఉండండి. దీంతో కీళ్ళ వాపులు నొప్పులు ఇవలాంటివన్నీ తగ్గుతాయి. అలాగే ఆముదపు పప్పుని మెత్తగా నూరి వేడి చేసి గోరువెచ్చగా ఈ ముద్దని కీళ్ళ పైన వేసి కట్టుకట్టుకుంటూ ఉండాలి. దీంతో కీళ్ళ మంటలు తగ్గుతాయి. ఈ కీళ్ళ నొప్పులు కీళ్ళ మంటలు ఈ వీటిని ఏకకాలంలో ఈ ఆముదంతో ఇలా తగ్గించుకోవచ్చు. చాలా ఖర్చు కూడా లేని తేలికైనటువంటి సమర్థవంతమైన చికిత్స ఇది. ఆముదం ఆకుల్ని ముందు ఫ్రెష్గా తీసుకొని వాటికి పైన నువ్వుల నూనె పోయండి. ఇప్పుడు ఆకుల్ని కొద్దిగా మంట పైన సెగర చూపించండి. వేడిగా ఉండగానే కీళ్ళ పైన వేసి కట్టుకట్టుకుంటూ ఉండండి. దీంతో లోపల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి నొప్పులు తగ్గుతాయి. ఒకవేళ మంటలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఆముదం పప్పుని మెత్తగా నూరి వేడి చేయండి. గోరువెచ్చగా ముద్దని కీళ్ళ మీద ఆయింట్మెంట్లా పూసుకొని కట్టుకట్టుకుంటూ ఉండండి. అప్పుడు నరాలు ఇరుక్కుపోవటం వల్ల వచ్చేటటువంటి బర్సైటిస్లు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక కొంతమందికి దురదలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఇచింగ్, విపరీతమైన ఇచింగ్. ఇలాంటి ఈ దురదలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆముదంతో ఒక చక్కని చికిత్స ఉంది. ఆముదపు గింజల్ని పగలగొట్టండి. పైన ఉండేటటువంటి పెంకుని తీసేయండి. లోపల పప్పుని పెరుగులో వేసి ఒక రోజు నానబెట్టండి. తర్వాత మెత్తగా నూరండి. ఆ మిశ్రమాన్ని దురదల పైన లేపనం చేసుకుంటూ ఉంటే వారమే వారం రోజులు ఎంత కఠినమైన దురదలైనా సరే నిశ్చయంగా కనిపించకుండా పోతాయి. ముఖ్యంగా డ్రై స్కిన్తో ఇబ్బంది పడేవాళ్ళు ఈ ఔషధాన్ని వాడుకుంటే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో, హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో డ్రై స్కిన్ సమస్యలు ఎక్కువ, అలాగే వృద్ధాప్యంలో కూడా ఈ సమస్య ఎక్కువ. కొంతమందికి సహజంగానే చర్మం పొడిగా ఉంటుంది, డ్రై స్కిన్. ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ దీన్ని వాడుకోవచ్చు. డ్రై స్కిన్ వల్ల వచ్చే దురదలకి ఇది రామబాణం. ఆముదపు గింజల్ని పగలగొట్టి ఫైబర్ని తీసివేసి లోపల పప్పుని పెరుగులో వేసి ఒకరోజు నానబెట్టాలి. తర్వాత ఆ నానినటువంటి ఆముదం పప్పుని మెత్తగా నూరి పేస్ట్లాగా అవుతుంది కదా, దీన్ని దురదలపైన లేపనం చేసుకుంటూ ఉండాలి. దీంతో ఈ దురదలు తగ్గుతాయి. ఇక కొంతమందికి చర్మం పైన కురుపులు, వ్రణాలు తయారవుతూ ఉంటాయి, వూండ్స్, యాప్సెస్లు ఇలాగా. సాధారణంగా ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక మంచి ఔషధం ఉంది ఆముదంతో. ఆముదం చెట్టు వేరుని మంచి నీటితో సాన్రాయి మీద ఇలా అరగదీయండి. ఆ గంధాన్ని కురుపుల పైన లేపనం చేసుకుంటూ ఉండండి. దీంతో వేగంగా ఈ ఎంతటి మొండి కురుపులైనా పుండ్లైనా తగ్గిపోతాయి. కాబట్టి మొండిగా బాధించేటటువంటి కురుపులకి పుండ్లకి ఇది ఒక మంచి ఔషధం. ఆముదపు వేరుని మంచినీళ్ళు చిలకరిస్తూ సాన్రాయి మీద అరగదీయాలి. అప్పుడు గంధం వస్తుంది. ఆ గంధాన్ని ఇలా సేకరించి ఆ పుండ్ల పైన పుయ్యాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ పుండ్లు ఇలాంటివి తగ్గుతాయి. అలాగే ఆముదం ఆకుని మెత్తగా దంచి ఆ పుండ్ల పైన కట్టుకట్టుకుంటూ ఉండాలి. ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది. ఇంకా కొంతమందికి గర్భాశయపు వాపు ఇబ్బంది పెడుతూ ఉంటుంది, సర్వైకల్ ఎరోజన్, అలాగే బల్కీ యూట్రస్. ఇలాంటి సందర్భాలలో గర్భాశయపు వాపును తగ్గించడానికి కూడా ఆముదం ఉపయోగపడుతుంది. ఆముదపు ఆకుని శుభ్రంగా కడగండి, మెత్తగా నూరండి. పరిశుభ్రమైన ఒక బెత్తెడు వెడల్పు పొడి ఉండేటటువంటి నూలు బట్టకి పట్టించండి. ఆ బట్టను వత్తిలాగా చుట్టి దానిని జెనైటల్స్ లోపల, అంటే యోని లోపల ఉంచాలి. ఒక గంట తర్వాత తీసేయాలి. ఇలాగ ఉదయం ఒక వత్తి, సాయంత్రం ఒక వత్తి మార్చి మార్చి పెడుతూ ఉండాలి. 5 లేదా 6 రోజుల్లో ఈ స్త్రీల గర్భాశయపు వాపు సమస్య తగ్గిపోతుంది. కాబట్టి ఇది ఒక మంచి సపోజిటరీ లాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటటువంటి సర్వసైటిస్ ఇలాంటి వాటిలో ఇది అమోఘంగా పనిచేస్తుంది. ఆముదపు ఆకుని శుభ్రంగా కడిగి మెత్తగా నూరి పరిశుభ్రంగా ఉండేటువంటి ఒక గుడ్డను తీసుకోవాలి. ఒక బెత్తెడు వెడల్పు ఉండేటువంటి పొడి ఉండేటువంటి గుడ్డ, నూలు గుడ్డకి దీన్ని పట్టించాలి, ఈ పేస్ట్ని. ఆ బట్టను వత్తిలాగా చుట్టి దాన్ని జనరేటర్స్ లోపలికి చొప్పించాలి, ఈ యోని లోపలికి చొప్పించాలి. తర్వాత ఒక గంట తర్వాత తీసేయాలి. ఇలా ఉదయం ఒక వత్తి, సాయంత్రం మరొక వత్తి మార్చి మార్చి పెడుతూ ఉండాలి. దీంతో ఒక ఇలాగా ఒక 5 రోజుల నుంచి వారం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక కొంతమందికి అన్వాంటెడ్ హెయిర్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అనవసర రోమాలు, ముఖ్యంగా మహిళలకి. దీనికోసం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు, అయినా సమస్య తగ్గదు. అలాంటి సందర్భాలలో ఈ ఆముదంతో ఒక చక్కని చికిత్స ఉంది. పై బెరడు తీసేసినటువంటి ఆముదం పప్పు, అంటే పై పెంకు తీసేసినటువంటి ఆముదం పప్పుని మెత్తగా నూరండి. ఈ ఎక్కడైతే మీరు వెంట్రుకలను తొలగించుకున్నారో అక్కడ దీన్ని పేస్ట్లా పోయండి, రుద్దుతూ ఉండండి.
దీంతో వెంట్రుకలు అంత త్వరగా మొలవు. ఎందుకంటే దీనికి ఈ వెంట్రుకల కుదురులను తినేసేటటువంటి తత్వం ఉంది. కాబట్టి అన్వాంటెడ్ హెయిర్లో ఇది ఒక మంచి చికిత్స. పై పెంకుని తొలగించినటువంటి ఆముదం పప్పుని మెత్తగా నూరి పేస్ట్లా చేసి ఎక్కడైతే మీరు హెయిర్ని తీసేశారో అక్కడ అప్పుయండి. దీంతో వెంట్రుకలు అంత త్వరగా మొలవకుండా చాలా డిలే అవుతాయి. ఇక న్యూరోమస్క్యులర్ డిజార్డర్స్, వాత వ్యాధులు, ఇవి అందరిని ఇబ్బంది పెట్టే సమస్యలు. సమస్త వాత వ్యాధులకి ఆముదంతో ఒక మంచి ఔషధం ఉంది. ఆముదం చెట్టు వేరు, శొంఠి, దేవదారు చెక్క, సన్న రాష్ట్రం, తిప్పతీగ సమాన భాగాలుగా తీసుకోండి. వేడివేడిగా వీటిని ఆరబెట్టి దంచి వీటిని పొడి చేసుకోండి. ఈ మిశ్రమ చూర్ణం ఒక 20 గ్రాముల మోతాదుగా అర లీటరు మంచినీళ్ళకి వేసి 1/2 లీటర్ కషాయం మిగిలే వరకు చిన్న మంట పైన మరిగించి వడపోసుకొని గోరువెచ్చగా రోజు ఉదయం పరిగడుపున సేవిస్తూ ఉంటే క్రమంగా అన్ని రకాల వాతరోగాలు కూడా అణగారిపోతాయి. న్యూరోమస్క్యులర్ డిజార్డర్స్కి ఇది ఒక రామబాణం లాంటి ఔషధం. వాత వ్యాధులకి ఈ ఏరండ అనేది చాలా అమోఘమైనటువంటి ఔషధం. ఆముదం చెట్టు వేరు ఇక్కడ అవసరం. అలాగే శొంఠి, దేవదారు చెక్క, సన్న రాష్ట్రం, తిప్పతీగ అన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోండి. సమభాగాలు విడివిడిగా ఆరబెట్టండి. ఆరిన తర్వాత బాగా విడివిడిగా దంచండి, పొడి చేసుకోండి, కలపండి. ఇప్పుడు ఒక మిశ్రమ చూర్ణం సిద్ధమవుతుంది. దీన్ని 20 గ్రాముల మోతాదుగా ఒక 1/2 లీటరు మంచినీళ్ళకి వేసి 1/2 లీటరు కషాయం మిగిలే వరకు మరిగించండి చిన్న మంట మీద. వడపోసుకొని ఇప్పుడు గోరువెచ్చగా ఉండగానే రోజు ఉదయం పరగడుపున సేవిస్తూ ఉండండి. దీంతో క్రమంగా అన్ని రకాల న్యూరోమస్క్యులర్ డిజార్డర్స్, వాత రోగాలు అణగారిపోతాయి. ఇక కొంతమందికి శరీరం కాలుతుంది, పుండ్లు అవుతాయి. ఇలా కాలిన పుండ్లకి కూడా ఒక మంచి ఔషధం ఆముదంతో ఉంది. సున్నపు తేటపై నీరు, అలాగే ఆముదం, ఈ రెండు సమంగా ఒక పాత్రలో పోయండి. బాగా గిల కొట్టండి, వెన్నలాగా మారుతుంది. తర్వాత దాన్ని కాలిన పుండ్ల పైన, బొబ్బల పైన లేపనం చేసుకుంటూ ఉండండి. ఇవి త్వరగా మాడిపోతాయి. దీంతో చూసారా ఎంత తేలిగ్గా ఈ కాలినటువంటి పుండ్లను తగ్గించుకోవచ్చు. అగ్గిపెట్టి గీసేటప్పుడు లేకపోతే ఎప్పుడో ఇలా కాలుతుంది దీపావళి సమయాలలోనూ, అప్పుడు ఈ ఔషధం బాగా పనిచేస్తుంది. మచ్చపడకుండా ఈ కాలిన పుండ్లు మాయమవుతాయి. సున్నపు తేట పై నీరు తీసుకోవాలి. అంటే సున్నపు రాయిని నానబెడితే పైన తేరుతుంది నీరు, ఆ సున్నపు తేట అంటారు. మామూలు మనం పాన్ కట్టేటప్పుడు కూడా సున్నపు తేట ఉంటుందే, అది సున్నపు. ఈ తేటపై నీరు, అలాగే ఆముదం, ఈ రెండు సమంగా ఒక పాత్రలో పోసి గిల కొట్టాలి. అది వెన్నలాగా మారుతుంది. దాన్ని కాలిన పుండ్లు, బొబ్బలపై లేపనం చేసుకుంటూ ఉండాలి. అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇక ఈ టాక్సిన్స్ మన శరీరంలోకి చేరుతూ ఉన్నాయి. ఇలాగ సర్వ విషాలని సంహరించడానికి ఆముదంతో ఒక మంచి ఔషధం ఉంది. బాగా ముదిరినటువంటి ఆముదం చెట్టు నుంచి ఈ విధిపూర్వకంగా పూజ చేసిన తర్వాత దాన్ని వేళని తవ్వి తెచ్చుకోవాలి. తెచ్చుకొని శుభ్రంగా కడిగి చిటికెన వేలంతా ముక్కలు చేసి నీడలో గాలి తగిలే చోట ఆరబెట్టాలి, నిల్వ ఉంచుకోవాలి. మీరు విష ప్రభావానికి గురైనప్పుడు వెంటనే ఒక ముక్కను గుడ్డను పెట్టుకొని ఒక ముక్క గుడ్డ బుగ్గ పెట్టుకోవాలి. బుగ్గన కొరికి మింగుతూ ఉండాలి. దీంతో విష ప్రభావం హరించిపోతుంది. ఇలాగా ఈ టాక్సిన్స్ నుంచి బయటపడచ్చు. చూసారా, ఇలాగా ఈ ఆముదం చెట్టుతో అనేక రకాల ఔషధాలను తయారు చేసుకోవచ్చు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇవన్నీ కూడా సాధారణటువంటి చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, వ్యాధుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ సమస్య, ఆ వ్యాధి గృహ చికిత్సల స్థాయిని మించిపోయిందని అర్థం. అలాంటప్పుడు మీ నాడిని చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి, వ్యాధులను కూడా సమగ్రంగా పరీక్ష చేసి తగిన ఔషధాలని, ఆయుర్వేదంలో చక్కని సమర్థవంతమైన సురక్షితమైన ఔషధాలు ఉంటాయి, అయితే వీటిని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు వ్యాధి ఎంత తీవ్రమైందైనా సరే, ఎంత మొండిదైనా సరే, ఎంత గంభీరమైనదైనా సరే, ఎంత ఇబ్బంది పెట్టేదైనా సరే, నిశ్చయంగా పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.